అందరికీ నమస్కారం సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం లక్ష్మీ కుంచం అంటే ఏంటి ఈ లక్ష్మీ కుంచాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా పూజించాలి ఏ రోజున పూజించాలి ఏమైనా నియమాలు పద్ధతులు ఇవన్నీ ఉన్నాయా వీటన్నిటి గురించి మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు లలితకళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ మన వీడియోస్ నుంచి చూస్తూ ఉంటే కింద కామెంట్స్ రూపంలో చాలా వరకు పాజిటివ్గా చెప్తున్నారు అలాగే వాళ్ళ వాళ్ళ సమస్యలకు సంబంధించి కూడా ఎంతోమంది అక్కడ మెసేజ్లు చేస్తున్నారు అలా ఈ పూజ ఎలా చేసుకోవాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఇట్లా ఉంటే మాకు ఏ విధంగా కావాలి ఎన్నో రకాలుగా చెప్తున్నారు అట్లాగే కుంచం గురించి కూడా చాలామంది అడిగారు ఆ కుంచెం అనేది అలా ఏ విధంగా ఉంటుంది ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టి పూజ చేయాలి ఏం పెట్టి పూజ చేసుకోవాలి ఇలా అన్ని విషయాలు కూడా కుంచెం గురించి అందరికీ కూడా మా అందరికీ తెలిసేలా తెలియజేస్తారు తప్పకుండా అమ్మ సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి కలో నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈనాటి మన సంస్కృతి కార్యక్రమంలో లక్ష్మీ కుంచెం అదే కదమ్మా అడిగింది ఈ లక్ష్మి కొంచెం ఇప్పుడు తెరమరుగైపోతున్న సంప్రదాయాల్లో అది కొంచెం వెనక్కి మా మా చిన్నప్పుడైతే సుమారు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా అందరిళ్లలోనూ విరివిగా ఉండేదే ఇప్పుడు కూడా వెండి షాపుల్లో బంగారం షాపుల్లో వాళ్ళ వాళ్ళ స్థోమతలను బట్టి అమ్ముతూ ఉంటారు మనం ఏం చెయ్యాలి ఇంట్లో పెట్టుకునేది రొటీన్గా అంటే స్థితి అవకాశం ఉన్నవాళ్ళు కొంచెం కొంచెం అంటేనే బియ్యాన్ని కొలుచుకునేది అని అర్థం అప్పట్లో అప్పట్లోనూ అంటే మూడు మూడు కేజీలు మేబీ అనుకుంటా నాకు డౌట్ ఆ విషయం మూడు మూడున్నర కేజీల బియ్యాన్ని గాదుల్లో నుంచి కొలిచేది కొంచెం పూర్వం ధాన్యం ఇది ఉంది కదమ్మా అందులో ధాన్యాన్ని కొలిచేదానికి కొంచెం బియ్యాన్ని కొలుచుకునేది అది కేజీన్నర ఉంటుందో రెండు కేజీలు ఉంటుందో మెజర్మెంట్ అనమాట పూర్వం వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ లెక్క ప్రకారం దాంతో ఇన్ని కుంచాలు అన్నది లెక్క అనమాట అలా రాను రాను కుంచాల వాడకం తగ్గిపోయింది అలా కుంచాలతో ధాన్యం కాలం ఎవరింట్లోనూ ఏ ఇబ్బంది లేదు లేకుండా రొటీన్ గా అన్నవస్త్రాలకు లోపం లేకుండా జరిగిపోయేది ఇప్పుడు మనం ఈ మోడర్న్ లైఫ్ లో పడి కొట్టుకెళ్ళిపోతున్నాం కదా తప్పదు మరి మార్పు అనివార్యం తప్పదు తప్పు కూడా కాదు అందులోని లక్ష్మి కొంచెం మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి లక్ష్మీ కటాక్షానికి ఇంకా బాగుండడానికి అంటే మనం ఇప్పుడు కూడా అక్షయ తృతీయకి లక్ష్మీ పూజ చేస్తాం అట్లాగే శ్రావణ మాసం లక్ష్మీ పూజలు చేసుకుంటాం అవును అనేక రకాలు శుక్రవారం శుక్రవారం లక్ష్మీ పూజలు చేస్తాం ఇలా చేసుకునేటప్పుడు ఎలాగో లక్ష్మీ అవసరం లేకుండా మన భారతీయుల్లో ఎవరూ ఉండం అవును కదా దీన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని మీరు అడుగుతున్నారు మన సోదరి మనల కోసం ఏమిటి చెయ్యాలి అని అంటే ఒక మీరు దీన్ని ఏర్పాటు అయితే గురువారం చేసుకోవాలి మా శుక్రవారం కాదు గురువారం చేసుకోవాలి అంటే థర్స్ డే నాడు నైట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఏం చెయ్యాలి అంటే ఒక రాగి పాత్ర అంటే మనం పంచపాత్ర అంటాం చూడండి అవునమ్మ మామూలు పూజల్లో వాడేత్ర ఆ పంచపాత్ర లాంటిది అంటే ఇలా ఉంటుంది ఇలాంటి షేప్ లో ఉంటుంది కుండీలాగా అది ఒక ఇత్తడి అంటే లోట ఆ రాగివి ఇత్తడివి వెండివి అలా వాడతారు స్టీల్ పనికిరా అలాంటి రాగి పంచపాత్ర ఎందుకు రాగి రాగోరుతుంది అని మీకు చాలా రాగి రాగోరుతుంది లోహాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంది రాగి రాగోరుతుంది వెండి వెళ్ళగోరుతుంది ఎప్పుడైనా సరే వెండి వెళ్ళగోరుతుంది వెళ్ళిపోవాలనుకుంటుంది కనుక లక్ష్మీ కుంసాలు వెండి పనికిరాదు వద్దు రాగి పాత్ర రాగి పాత్ర అది కూడా పంచపాత్ర టైప్లో ఉండేది పంచపాత్ర నీళ్లు తీర్థానికి తీసుకుంటాం అవును అది అందులోని మీరు ఎంత సైజులో కావాలి అని కూడా అడుగుతారు మళ్ళీ ఎంత సైజు అని అంటే మీ ఇష్టం అది మరి ఇంతింత పాత్రలు ఉండవు కదా సుమారుగా మూడు అంగుళాలు లేదా ఐదు అంగుళాలు అంగుళాలు అంటే చాలా పెద్దది మూడు అంగుళాలు సరిపోతుంది మూడు అంగుళాల పొడవు ఉన్నటువంటి పంచపాత్ర రాగిది తీసుకోండి తీసుకుని దాన్ని శుభ్రంగా తోముకొని ఆ తర్వాత దానికి చుట్టూ గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి పవిత్రత కోసం మాత్రమే నేను చెప్తున్నాను పెట్టి అందులో మీరు వేయవలసింది ఏమిటి అంటే చిల్లర నాణ్యాలు చిల్లర చిల్లర నాణ్యాలు అంటే అర్ధ రూపాయలు ఇప్పుడున్నాయో లేదు పాత ఉన్నా పర్లేదు పావలాలు అర్ధాలు పది పైసలు ఇప్పుడు పాత ఉంటాయి కదా అందులో ఒక్కడ దొరికినా మంచిదే మన ఇళ్లలో పెట్టెల్లోనూ బీరు వాళ్ళలోనూ చూస్తే అక్కడ దొరకపోదు ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ దొరకలేదు అనుకోండి డోంట్ వరీ ఆ ఒక్క చిల్లర నాణ్యాలు రూపాయి కాసులు రెండు రూపాయల కా బిళ్ళలు ఐదు రూపాయల బిళ్ళలు ఇలాంటివన్నీ కూడా కాయిన్స్ చిల్లర అంత చిల్లరతో నింపండి అందులో ఏం అవసరం లేదు చిల్లరే చిల్లర నాణాలతో నింపండి నింపిన తర్వాత ఒక రూపాయి కాయిన్ ఒక రూపాయి కాయిన్ పైన పెట్టేయండి దానికి గంధం రాసేసి మీద పెడతాం గంధం అనేది మహాలక్ష్మి నివాస స్థానం అందులో రూపాయి రూపాయి కాసు కాసు బంగారం అనుకుంటాం కదమ్మా అట్లాగనమాట రూపాయి రూపాయికి చందనం రాసేసి గంధం రాసేసి మీద పెట్టేసుకుంటాం ఓ బొట్టు పెట్టేస్తాం ధనలక్ష్మి కొంచెం మనకి సిద్ధం అయిపోయింది ఇది లక్ష్మీవారం రాత్రి మీరు రెడీ చేసుకుని పెట్టేసుకోండి మటగదిలోనో లేకపోతే దేవుడు గదిలోనో ఎక్కడో పెట్టేసుకుని ఉంచేసుకోండి ఉంచేసుకుని శుక్రవారం నాడు దీన్ని ఎప్పుడు పెట్టుకోవాలి అనేది ఉంటుంది కదా శుక్రవారం నాడు పొద్దుటే స్నానం చేసుకుని దీన్ని లక్ష్మీదేవి ఫోటోకి ఎదురుగా పెట్టుకోండి అదే పీఠాలు శ్రీచక్రాలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు శ్రీచక్రం ఎదురుగా కాకుండా కొంచెం పక్కకు పెట్టుకోండి శ్రీచక్రానికి ఎదురుగా ఏది ఉండకూడదు నియమం అదొక నియమం ఉంది అందులో లక్ష్మి కూడా ఉంటుంది కాబట్టి ఎదురుగా కాకుండా పక్కన పెట్టుకోండి పెట్టుకుని దాంట్లో మీరు పోలు పెట్టి పూజ చేసుకుంటే ఆ పోలు మన్నాడు వాడిపోతాయి కదమ్మా వాడిపోయినప్పుడు ఆ పూలతో పాటు నాణేలు వచ్చేసే అవకాశం ఉంది కదా అందుకని దాని మీద పూలతో పూజ చేయకండి ఎందుకంటే అందులో నాణేలు పోతాయి అలా కాకుండా దాని చుట్టూ పూలతో చేసుకోండి అది డైరెక్ట్గా కింద పెట్టకండి అంటే గచ్చి మీద కానీ గూట్లో కానీ అలా మన దేవుడి పీఠం మీద కానీ మందిరంలో కానీ డైరెక్ట్గా పెట్టేయకుండా అడుగున ఒక రాగి ప్లేటు పెట్టుకుని అందులో ఈ కొంచెం పెట్టుకోండి శుక్రవారం నాడు పొద్దుట ఆరు నుంచి ఏడులోపు పెట్టుకోండి అంటే ప్రభాత వేళ లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన టైం అది ఉదయం అక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకుని దానికి ఏ నియమ నిబంధనలు కానీ నివేదనలు కానీ ఏమీ ఉండవు శుక్రవారం నాడు మాత్రం ఏలకులు కలిపినటువంటి అంటే ఏలకు పొడి కలిపినటువంటి పాలు పెట్టండి అంతే దానికి దానివల్ల ఏంటి ఉపయోగం యూజ్ ఏంటి అంటే ఆ చిల్లర శ్రీ మహాలక్ష్మి అంటారు పెద్దలు మనకి ఎంతైనా మనం హ్యాండ్ బ్యాగ్స్ లో కానీ మన బ్యాలెట్స్లో కానీ బరువు అని చెప్పి చిల్లర తీసేస్తుంటాం అవును తీయద్దు ఒక రెండు మూడు రూపాయలనే ఉంచుకోండి చిల్లర అంటే ఎప్పుడు కూడా ప్రతి బ్యాగ్లోనూ ఉండాలి 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 చిల్లర కాయిన్స్ ఉండాలి చిల్లర కాయిన్స్ ఉంటేనే లక్ష్మీ ప్రీతి ఈ కొంచెంలో ఈ లక్ష్మీదేవిని పెట్టుకొని ఆ రాగి రాగోరుతుంది ఇంకా రప్పిస్తుంది అంటే పాజిటివిటీ అనమాట ధనాన్ని అట్రాక్ట్ చేస్తుంది అందరికీ ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఉంచేసుకోండి అట్లాగే మీకు డబ్బులు అక్కర్లేదు అనమాట తీసేసుకోండి అంటే మన ఆదాయ మార్గాలు ఇంప్రూవ్ అవ్వడం మన సేవ్ అవ్వడానికి అంటే మెయిన్ ఏంటంటే ఇందులో విశేషం ఏంటంటే డబ్బు దాయబడుతుంది అది ఎన్ని రోజులైనా అలాగే పెట్టుకుని పూజ చేసుకో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఎప్పుడైనా దేవుణ్ణి తోముతాం చూడండి దేవుణ్ణి తోమినప్పుడు దాన్ని దేవుడు అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని సెపరేట్ గా తీసి అది కూడా సోమవారం నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా మిగతా రోజుల్లో తీయకండి సోమవారం తీసి దేవుణ్ణి తోమినప్పుడు త్రీ మంత్స్ కో టూ మంత్స్ కో మన ఇష్టానికి ఉంటాం కదా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాం అలా చేసుకున్నప్పుడు ఈ లక్ష్మి కొంచాన్ని సెపరేట్గా అంతా అయిపోయిన తర్వాత తీసి ఆ కాసులన్నీ అంటే ఆ నాణ్యాలన్నీ ఒక పళ్ళెల్లో పోసుకుని శుభ్రంగా తోముకుని దీనికి కావాల్సిన డ్రైగా చేసేసుకుని బొట్లన్నీ పెట్టేసుకుని మళ్ళీ ఇవన్నీ అందులో వేసేసుకుని యాజ్ యూజువల్ పెట్టేసుకోవడమే అంటే ఇలా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చా అలా చేయకూడదు అలా దాన్ని కదపోద్దు అసలు సోమవారం సోమవారం తల్లి క్లీన్ చేసుకోవడం కదపవద్దు ఎప్పుడైనా మెయిన్ పీఠాన్ని కడుగుతాం కదా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి కడగటం అని పెట్టుకుంటాం కదా అలాంటిప్పుడు సోమవారం కడుక్కోవాలని మనం గతంలో చెప్పుకున్నాం ఒక వీడియోలో అట్లా సోమవారం కడుక్కున్నప్పుడు అంటే దేవుణ్ణి అంతటినీ తీసి కడుక్కున్నప్పుడు దీన్ని కూడా తీసి ఒకసారి శుభ్రం చేసి పెట్టేసుకోవడమే అంతే ఇంకంతకుమించి ఏమక్కర్లేదు దీనిలో మర్మం ఏమిటి అంటే రాగి లోహం వల్ల రాగి రాగోరుతుంది మనీని అట్రాక్ట్ చేస్తుంది చిల్లర నాణ్యాలు వేయడం వల్ల ఏంటి అంటే చిల్లర శ్రీ మహాలక్ష్మి అనేది మన హిందూ నమ్మకం కాబట్టి ఆ మహాలక్ష్మి స్థిరంగా కొలువై ఉంటుంది ఎక్కువగా ఖర్చు కాదు అధిక ఖర్చుని నివారించుకోవడానికి ధనలక్ష్మి కొంచెం అనేది ఒక మార్గం అందువల్ల వచ్చే డబ్బు వస్తూ ఉంటుంది ఇది బాగుంటుంది అంచేత ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుని దీనివల్ల ఈ కొంచెం ఇదివరకు పెట్టామండి మేము మాకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము వెండి కొనుక్కున్నామండి మాకు పెట్టుకోవచ్చా అని అడుగుతారు కొందరు వెండి దాంట్లో ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుందమ్మా ఏమవుదు కానీ వెండి వెళ్ళగోరుతుంది కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతాయి వస్తుంది మనీ వస్తుంది అంటే కొంచెం వల్ల వచ్చే ప్రయోజనం అయితే ఉంటుంది కానీ లోహం వల్ల అది వేగం ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏదైనా సరే రాగి అంటారు అంటే ధన విషయాలకి రాగి మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది ప్రయత్నించి చూడండి ప్రయత్నించి చూస్తే ఇంట్లో ఉన్నవే కదా అన్ని ఖర్చు ఇంట్లో ఉన్నవే అన్నీ ఖర్చు ఉండదు గుర్తు పెట్టుకోండి ధనలక్ష్మి కొంచానికి మాత్రం గరిక ఎప్పుడు తగలనివ్వకండి ఈ నియమం అనేది అది ఒక్కటే నియమం గరికతో పూజ చేయడం కానీ వినాయక చవితి వస్తుంది వినాయక చవితి వస్తుంది కదా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అన్నింటికి పూజలు చేస్తాం కాబట్టి దీనికి కూడా పెడతాం ఉంది అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఉంది కాబట్టి ఏమో లక్ష్మీ గడప పూజ అన్నారు కదా ఇది కూడా లక్ష్మీదేవి కదా అని చెప్పి గరికతో పెట్టే అవకాశం ఉంది అలా మాత్రం పొరపాటును కూడా చేయకండి చేస్తే ఉన్నది వెళ్ళిపోతుంది చాలా చక్కని విషయం తెలియజేశారు మన అందరికీ కూడా ఎవరికి కూడా ఖర్చు లేని పరిహారాలతోటి ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగించుకునే విధానాలన్నీ కూడా చాలా డబ్బు దాచుకునే మార్గం అవును డబ్బు వస్తుందంటే ఇతరత్ర ఉన్న సమస్యలన్నీ కూడా తరిగిపోతాయి అంటే ఖర్చు తగ్గుతుంది దీనివల్ల విన్నారు కదండి చంద్రజామ మాటల్లో మనకి లక్ష్మి కుంచెం యొక్క ప్రాధాన్యత కావచ్చు ఏ విధంగా పూజించాలి ఏ విధంగా పూజించకూడదు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి పాత్రలను ఉపయోగించాలి ఎలా శుభ్రం చేసుకోవాలి ఎన్నో విషయాలు మనందరికీ తెలియజేశారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం